ధర్మ పరిరక్షణావతారం ఆదిశంకరుల జయంతి ఏప్రిల్ ఇరవై ఐదు మంగళవారం శ్రీ ఆదిశంకరుల జయంతి సందర్భంగా ఈ వ్యాసం సనాతన ధర్మం పేరు విన్నవారెవరికి ఆదిశంకరుల గురించి తెలియకుండా ఉండదు వేద మత పునరుద్ధరణకై వ్యాసులవారి తర్వాత సాక్షాత్ శంకరుడే ఆదిశంకరుల రూపంలో అవతరించాడు వ్యాసులవారు నారాయణ స్వరూపులైతే ఆదిశంకరులు శివస్వరూపం శాఖోపశాఖలుగా చీలిపోతున్న వైదిక మతాన్ని ఒక త్రాటి మీదకు తెచ్చి వైదిక ధర్మాన్ని పునరుజ్జీవింపజేసిన మహానుభావులు శంకరుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు చేసిన సేవ మరువలేనిది అయితే ఆయనలో అదొక్కటే కాక ఎన్నో విశిష్టతలున్నాయి అవి కూడా అలవర్చుకోవలసినవే ఆచరణీయాలే ఒకటి మాతృభక్తి ఆతుర సన్యాసానికి అనుమతించిన తల్లికి తనను తలుచుకున్న వెంటనే వస్తానని అవసాన కాలంలో కుమారునిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు తల్లి వైదవ్యం పొందగా పండితులు అభ్యంతరం చెప్పిన లెక్క చేయక స్వయంగా అంత్యక్రియలు జరిపి కుమారునిగా తన కర్తవ్యం నిర్వర్తించారు మాతృభక్తికి ఆదర్శంగా నిలిచారు రెండు దేశభక్తి కార్యదీక్ష శంకరుల కాలంలో అవైదిక మతాలు అందలమెక్కాయి ఆనాటి రాజులు ఆయా మతాలను స్వీకరించటమే కాక వాటి వ్యాప్తికి కృషి చేశారు వైదిక మతం ఈ భూమిపై అంతరించే ప్రమాదం ఏర్పడింది ఆ పరిస్థితుల్లో దేశంలో ఉన్న అవైదిక మతాలన్నింటికీ ఒక వేదికపైకి తీసుకుని వచ్చి ఆయా మతాల్లో ఉన్న ఛాందస తత్వాన్ని నిర్మూలించి వైదిక మత ఔన్నత్యాన్ని నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యగా వినతి ఘటించారు షణ్మత స్థాపనాచార్య స్త్రయీ మార్గ ప్రకాశక వేద వేదాంత తత్వజ్ఞో దుర్భూతి మత ఖండన ఈ లక్ష్యంతో దేశంలోని అన్ని క్షేత్రాలను దర్శించి కొన్నిటిని పునరుద్ధరించి మరికొన్నిటిలో శ్రీచక్రాలను యంత్రాలను ప్రతిష్ఠించి నిత్య నైమిత్తిక కర్మలను పూజా విధానాలను నిర్దేశించి దేశంలో దేవాలయ వ్యవస్థను పటిష్టం చేసి దేశభక్తిని కార్యదీక్షను చాటుకున్న మహామనిషి ఆదిశంకరులు తిరుమల శ్రీకాళహస్తి శ్రీశైలం కనకదుర్గ ఇత్యాది ఆలయాలు అత్యున్నత స్థాయికి ఎదిగాయంటే ఆదిశంకరుల కృషి ఫలితమే మనోవీయతకు మారుపేరు భిక్షకై వెళ్ళినప్పుడు దీనురాలైన ఒక గృహిణి బాధతో సంకోచంతో ఒక ఉసిరికాయను భిక్షాపాత్రలో సమర్పించడం గమనించి హృదయం ద్రవించి కనకధారాస్తవంతో శ్రీ మహాలక్ష్మిని అర్చించి ఆమె ఇంట దారిద్ర్యాన్ని రూపుమాపిన కరుణా సముద్రుడు మానవీయతకు మరో పేరు ఆదిశంకరులు వినయ విధేయతలు న్యాయ తత్పరత వైదిక ధర్మాన్ని పరిరక్షించడానికి శంకరులు ఆనాటి పండితులందరితో వాదప్రతివాదాలు చేశారు ఆయన ప్రత్యర్థులంతా వయసులో ఆయన కంటే పెద్దవారే అటువంటి వారిని ఓడించినా వారి పట్ల అమితమైన గౌరవ ప్రపత్తులు ప్రదర్శించారు ఉదాహరణకు మండన మిశ్రునితో వాదించి గెలిచి అతని ప్రతిభకు మెచ్చి తాను సంకల్పించిన చతురామ్నాయాలలో శృంగేరి పీఠానికి తొలి అధిపతిగా నియుక్తుల్ని చేశారు అదేవిధంగా తమ వాద ప్రతివాదాలకు న్యాయ నిర్ణాతగా మండమిశ్రుని భార్య ఉభయ భారతిని నియమించారు ఆమె సాక్షాత్తు శారదాదేవి అని గ్రహించి శృంగేరి పీఠంలో శారదామాతగా కొలువై ఉండమని అర్థించారు